Damn it! कूली कोसम कूटी कोसम पट्टनंलो बतुकुदामनी बयलु देरीना पाट सारुला की यंता कष्टं यंता कष्टं कष्टमे कादु नष्टं कूडा लाभं लेदु मनकु उद्योगं दोरुकुतुंदन्न आश अणुमात्रं कूडा लेदु इला मरो मूडेळ्ळु गडिचायंटे मनं एक्कडंटामो तेलुसा వల్లకట్లో అధైర్యపడకండి సోదరులారా ఆశా నిరాశల పోరాటంలో ఒక్కొక్కసారి నిరాశే గెలుస్తుంది బి బ్రేవ్ రే చూడరా ఎవరో బుడాకు మందు కొట్టి దారి తీయటం లేదు నా కారు మీద కూర్చొని నన్నే బుడా కట్టారా ఇటువంటి సోమరు పోతులుంటే దేశం నాశనం అయిపోతుంది సార్ సార్ మీరు డబ్బులు కింద పారేసుకున్నారు సార్ నేను పారేసుకున్నానా అవును సార్ మీరు వచ్చేటప్పుడు మీ చేతిలో నుంచి డబ్బులు జారిపోయాయి సార్ ఈ అంత తెలివి తక్కువ దద్దమ్మలయ్య నేను పారేసుకున్నానా సార్ నువ్వు తిరిగి తక్కువ వాళ్ళం కాదు మీరు డబ్బు పారేయడం మేము చూసాం అలా చెప్తే బాధపడతారని ఇలా చెప్పాడు మావాడు మందు దిగిపోయినట్టుంది కాదు ఎక్కువైంది హుషారుగా ఉండాల్సిన వయసులో ఉసూరుమంటూ ఉంటే దేశం పాడైపోతుంది నాయన సార్ ఏడవకండి సార్ మానేసి మిమ్మల్ని కష్టాల నుంచి కాపాడగల భగవంతుని కాకపోయినా కావాల్సింది ఇవ్వగల ధనవంతుని కోరుకోండి ఏం కావాలో నువ్వు నిరుద్యోగ నిర్భాగ్యులం సార్ నిర్భాగ్యులు భాగ్యులు భాగ్యులు అభాగ్యులు అభాగ్యులు దౌర్భాగ్యులు కావడం సర్వసాధారణం నాయన సార్ మీరు కవి నీకు ఎలా తెలుసు మీ మొహం చూస్తేనే తెలుస్తుంది కరెక్ట్ నేను కుంభావ సరస్వతిని కవిత్వం అర్థం కాని వాడికి కాకరకాయ అర్థమైన వాడికి అరటిపండు కరెక్ట్ సార్ సార్ మేము చదువుకున్న చదువు చాకరేవు కూడా పనికిరాకుండా పోతుంది సార్ చాకరేవుకి గాడిదలు కూడా పనికిరాకుండా పోయాయి మీకు ఉద్యోగం కావాలి అంతే కదా అసలు ఈ దేశంలో నిరుద్యోగం నిర్మూలించాలన్నదే నా ఉద్యమం రేపు సాయంత్రం సరిగ్గా 6:20:03 మా ఇంటికి రండి మీ ఉద్యోగాలు మీకు ఖాళీగా ఉంటాయి సార్ సార్ ఇవ్వండి సార్ డబ్బు తీసుకోండి నేను కాస్త కత్తిరేయించుకో వెళ్తా దాన్ని అదృష్టం అంటారో అవకాశం అంటారో నాకు తెలియదు కానీ ఉద్యోగం మాత్రం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందిరా కంగ్రాట్యులేషన్స్ ఎవరు మీరు సారం చూడడానికి వచ్చాం లేరు అయ్యగారు మమ్మల్ని రమ్మన్నారే అది కాదయ్యా మమ్మల్ని ఊరుకోవయ్యా మీరు బయటికి వెళ్ళండి సార్ నమస్కారం సార్ నమస్కారం టైంకి వచ్చాను సార్ కావాలని టైం చూసుకోండి టైం ఎంతో నాకు తెలుసు కానీ ఎవరు మీరు ఎందుకు వచ్చారు అదేమిటండి ఉద్యోగాలు ఇస్తానని సరిగ్గా 6:20:03 రమ్మని చెప్పారుగా నేనా చెప్పారు సార్ చెప్పారా అవును సార్ నిన్న బార్ దగ్గర ఏ బార్ జై భారత్ జై భారత్ మాట గురించే తప్ప జై భారత్ బార్ నాకు తెలియదే సార్ మీరే చెప్పారు సార్ మీరు రమ్మంటున్నారుగా సార్ మేము వచ్చాం చెప్పరా అవును సార్ 6:20:03 మీరే చెప్పారు వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ ఇది ఏమైనా ఇల్లు అనుకున్నారా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనుకున్నారా ఉద్యోగాలు అంటే కాకరకాయలు అనుకున్నారట కోసి ఇవ్వడానికి పైగా నేను రమ్మనని అబద్ధాలు చెప్తారా నేనే తాగాను అనుకుంటున్నారా రెండు ఫుల్ బాటిల్స్ గడగడ తాగేసినా సరే నాకు చెవకుట్టినట్టుండదు తెలుసా అవుట్ గెట్ అవుట్ మలయా వీళ్ళ బయటికి పంపించు మీకు ఆ శ్రమ అవసరం లేదు సార్ మేమే వెళ్తాం ఎరా శేఖర్ మనం విన్నది కల వీడు చెప్పేది కల ఇదొక మెంటల్ కేసురా రండయ్యా ఇప్పుడు అర్థమైందా అయ్యగారికి పెళ్ళనిచ్చిన మామ మా అయ్యగారు ఊళ్ళో లేనప్పుడు ఆయన డ్రెస్ వేసుకొని బార్కెళ్ళి తాగుతా ఉంటాడు ఉత్త తాగుపోతానుకో తలుపు తీస్తానుండయ్యా అంటే గోడ దూకుతాడు గోడ దూకావేంటయ్యా అంటే మరి నువ్వు తలుపు తీయలేదుగా అంటాడు అబ్బబ్బ సచ్చిపోతున్నా అనుకో ఈయన ఎవ్వారంతో రే నేను ఆశాజీవనని గర్వపడేవాణ్ణి కానీ ఇప్పుడు అర్థమవుతోంది చదువుకున్న చదువు అన్నం పెట్టకపోగా సోమరిపోతులుగా తయారు చేస్తుంది అన్న భయంగా ఉంది బ్రదర్ సోదరా సోమరితనం మన దరిదాపులకు కూడా రాకుండా ఉండాలంటే మన తెలివితేటల్ని మరోవైపు మళ్లించాలి కూతురు పెళ్లి పెట్టుకున్నాను బాబు ఇల్లు ఖాళీ చేయండి ఏమిటయా ఖాళీ చేసేది
5 మాసంలో మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను సొంత ఇంట్లో శుభ కార్యం చేసుకునే యోగం లేకుండా పోయింది అదేంటంటే చావ పడతా ఉంటున్నారు కోర్టుకి వెళ్ళొచ్చుగా బాబాయ్ కోర్టుగా పేరు బతుకుండగా కేసు తేలరు బాబు ఉన్న ఇల్లు అమ్ముకుని ఊళ్ళు కొట్టుకుని అడుక్కు తినాలి సై ఈ రమణారెడ్డి గారికి ఏం చేద్దాం టేకప్ చేద్దాం వాళ్ళని ప్యాకప్ చేద్దాం గుండాయిజం అయితే వీడు తలుపుకోటండి మళ్ళీ ఎందుకు వచ్చావయ్యా నువ్వు ఇల్లు నాదయ్యా ఇల్లు నీదే ఇంట్లో ఉండేది మేము ఇల్లు ఖాళీ చెయ్యము అని ఎన్నిసార్లు చెప్పాలా నీకు కోర్టుకి వెళ్ళి ముందు చెప్పాం కదా మళ్ళీ ఎందుకు వచ్చావు బాబా నా కర్మ చూశారుగా బాబు ఇది వర్ష మళ్ళీ ఎందుకు వచ్చావయ్యా నువ్వు ఎవరు మీరు ఏంటి దౌర్జన్యం इंपारटेंट ఇంకోసారి ఏరియాలో కనబడితే మక్కలని కొడతాను రాస్కల్స్ పోండి వెళ్ళొస్తాండి మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను బాబు ఇది ఉంచండి నేను డబ్బు కోసం పని చేయలేదండి అమ్మాయి నువ్వు ఇక్కడ కూర్చున్నావా నీకోసం ఇల్లంతా ఎత్తుకొస్తున్నానమ్మా మా అమ్మాయి కూడా నీలాగే వంటగా కూర్చునేది అమ్మా ఇలాంతా నన్ను పిలిచి పెడతారు నువ్వు ఎట్టవేం తల్లే మా అన్నయ్యకు ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు రోజు అన్నం పెడతాను తాత మా తల్లే మా అమ్మే మా తల్లే ఇంట్లో డబ్బు లేదు కదా వంటలా చేసావ్ పక్కింటి డ్రామా ఆర్టిస్ట్ రాజేశ్వర్ గారు లేరు ఆవిడ ఇచ్చారనయ్య అప్పటికేవా మరి ఏం తోచక వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నయ్యకి ఉద్యోగం దొరికిందా లేదండి దొరుకుతుందిలేమ్మా ఈ పూట వంట ఏం చేసావు ఇంకా చేయలేదండి అన్నయ్య రావాలి నీకు పాటలు ఏమన్నా వచ్చా పర్వాలేదు సిగ్గుపడకు ఏం పాటలు వచ్చు శంకరాభరణం పాట వచ్చండి ఏది పాడు చాలా బాగా పాడావే మా నాటకంలో వేషం వేస్తావా వద్దండి నాటకానికి 50 రూపాయలు ఇస్తాను ఎంత ఇస్తారు 50 రూపాయలు ఇస్తాను మీ అన్నయ్య ఉద్యోగం వచ్చేదాకా డబ్బు వాడుకోవచ్చు చేస్తానండి ఇదిగో 50 రూపాయలు అడ్వాన్స్ గా తీసుకో థాంక్స్ అండి సిగ్గులేదు నీకు తిండి పెట్టలేనంత చేతగానే అనుకున్నావా ఇదిగో నా రక్తం మీద తీసుకొచ్చాను నేను కష్టపడి చదువుకున్నది నీ భవిష్యత్తుకు బంగారు పాటలు వేయాలని నాటకంలో అంగప్రదర్శన చేసి డబ్బు సంపాదించాడు కాదు ఇలాంటి పని మరోసారి చేస్తే నిన్ను చంపి నేర్చిస్తా క్షమించనయ్య ఆ డబ్బులు ఎంత ఖర్చు పెట్టా 10 రూపాయలు మిగిలింది చూడండి మిస్ రాజేశ్వరి పెళ్లి కాని పిల్లని నాటకాల్లో నటించమంటలో మీ ఉద్దేశం ఏమిటి ఇంకెప్పుడు అలాంటి పని చేయొద్దు ఇదిగో మీరు ఇచ్చిన డబ్బు పౌరుషం ఉండాలి కానీ పస్తులైన పరిస్థితుల్లో కాదు రాజుగారు పస్తులైనా ఉంటాం కానీ పరువు తక్కువ పని మాత్రం మేము చేయం ఇదిగోండి ఏమిటండి పరువు తక్కువ నాటకాల్లో నటించే ఆడవాళ్ళంతా బజార్ స్త్రీలు కారండి ఐఎమ్ సారీ నేను తప్పుగా మాట్లాడితే అపార్థం చేసుకోకండి
ना चेल्लेल नाटकाल नटिंचडं नाकु इष्टं लेदु मी अभिमानानिकि ना कृतज्ञतलु वस्ता नाटकाल नटिंचि आडदंटे प्रतिवाडिकि अलसे నమస్కారం అమ్మా. ఎవరు మీరు? నా పేరు కోటయ్య అంటారండి. ఆనంద్ ఇండస్ట్రీస్ లో కార్మికుడిగా 10 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. ప్రమాదవశాత్తు నా చెయ్యి విరిగిపోయింది. ఆసుపత్రి ఖర్చులకు కూడా ఇవ్వకుండా ముండి చెయ్యి చూపించి నాకు ఈ ముండి చెయ్యి మిగిల్చారు తల్లి. ఈ అన్యాయాన్ని మీ పేపర్లో రాస్తే కనీసం భయపడి నాకు ఏరేనా? అలాగా తప్పకుండా పేపర్లో రాస్తాను. మీ యజమానిని కలిసి నష్టపరిహారం విషయం కూడా మాట్లాడతాను. మీరు జర్నలిస్ట్ కదా? మా ఫ్యాక్టరీ వర్కర్స్ విషయంలో ఏమిటి మీకు అంత ఇంట్రెస్ట్? నేను సోషల్ వర్కర్ ని కూడా. ఓ అయితే ఒకటి సాలరీ జాబ్ ఇంకొకటి ఆనరీ జాబ్ అన్నమాట. ఒకటి వృత్తి ధర్మం ఇంకొకటి వ్యక్తిగతమైన సహాయం. మీలాంటి సంఘ సేవకులు మన దేశానికి చాలా అవసరం. మీ ఫ్యాక్టరీ కార్మికుడు కోటయ్య డ్యూటీలో ఉండగా అతను చేయి విరిగిపోయింది. అతను ఎన్నిసార్లు హెచ్చరించినా మీరు పట్టి పట్టనట్టు ఊరుకున్నారట. అతనికి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది. కోటయ్య నష్టపరిహారం విషయంలో మా పార్ట్నర్స్ అందరం కలిసి ఆలోచించుకుని చెప్తాం. కాస్త టైం ఇవ్వండి. చాలా థాంక్స్ అండి. దయచేసి మంచి మనసు ఆలోచించండి. మీరు ఇచ్చేది ఆ పేద కార్మికుడికి కొండంత అండగా ఉంటుంది. వస్తాను. అల్లుళ్ళు ఆడది తిరిగి చెడింది మగాడు తిరక్క చెడ్డాడు అన్నదాల్లో చాలా అర్థం ఉందని ఇప్పుడు అర్థమైందయ్యా. ఈ పిల్ల తెగ తిరుగుతోంది. ప్రతి కార్మికుడు చెయ్యి విరగొట్టుకుంటే నష్టపరిహారం కనీసం 25,000 ఉంటుంది. అంటే అది వాడి జీవిత సంపాదన. వాడికి పోయేది చెయ్యి, మనకు పోయేది 25,000. ఇలా ప్రతివాడు చేస్తే ఎలా మావా? ఫ్యాక్టరీ మూసుకుని పంజాగుట్టలో పళ్ళపుడు అమ్ముకోవాలి నువ్వు. ఏమైంది? హలో, నేను గుర్తున్నానా? ఇప్పుడు గుర్తుకొస్తున్నారా? అవును. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేనా? నా ఉద్యోగ ప్రయత్నాల్లో సెంచరీ కొట్టానండి. ఇప్పుడే 101 అప్లికేషన్ ఫారం తాజాగా పోస్ట్ చేసి వస్తున్నాను. మీరు ఆడపిల్ల పాపం, నాకివ్వండి. థ్యాంక్ యూ. దానికి ఇంత ఎండలోనే మంచి ముహూర్తం దొరికిందా? ఎండాకుండా చూసుకుంటే ఉద్యోగం రావడానికి నేను ఎమ్మెల్యే గారి బామ్మర్దినా లేదు మంత్రి గారు అల్లున్నా? చూసారా, మీరు చెప్పే వరకు నాకు ఎండ గురించి తెలియలేదు. ఒక నిమిషం పట్టుకోండి. ఏమండోయ్, ఆ పంపు తుప్పు కంపు కొడుతుందే గాని ఒక్క బొట్టు కూడా రాల్చదు. ఎమ్మెల్యే కనకారావు గారు ఓట్ల కోసం వేసిన పంపు. ఎలక్షన్ అయ్యాక ఈ పంపు కూడా ఉండదు. అంతే, రండి. మా ఇల్లు దగ్గరలోనే ఉంది, మంచినీళ్ళు తాగి వెళ్దురు గాని. ఎంత దాహం కొనున్నాడో బిడ్డ. అవునండి. పాపం ఆయన ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. ఈ రోజుల్లో ఆడపిల్లకి పెళ్లి, మగవాడికి ఉద్యోగం భగీరథ ప్రయత్నం. అవును, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు బాబు? అమ్మా నాన్న నాకు చెల్లిని మిగిల్చిపోయారండి. బాధలతో పాటు బాధ్యతలు కూడా ఇవ్వటం ఆ భగవంతుడికి అలవాటే బాబు. మీకే అండి మంచి ఆదర్శాల గల కూతురుండగా. అమ్మాయిదే బాబు నా బాధ. బాధ్యత గల ఆయన బరువు దించుకున్నారు. ఒక ఇంటికి కోడలు కావలసిన వయసులో కొడుకై నన్ను పోషిస్తోంది బాబు. ఆయన ఏం చేసేవారు? భార్గవి నాన్నగారు ఎస్ఐగా పనిచేసేవారు. డ్యూటీలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఏం చేస్తాం బాబు, ఆయన డిపార్ట్మెంట్ వారికి ఆయనంటే అసూయ పుట్టింది. ఎన్కౌంటర్ కాల్పుల్లో చంపబడ్డారని వార్త తెలిసింది. తర్వాత తెలిసింది తోటి ఉద్యోగస్తులే తమ కక్ష తీర్చుకున్నారని. ఆయన శ్రమకు విలువ కట్టి నా మాంగళ్యం తెంపి నాకు బంగారు పతకం ఇచ్చారు బాబు. ఇంటికి ఎవరొచ్చినా నాన్నగారి గురించి మాట్లాడకుండా ఉండలేదు మా అమ్మ. నెత్తి మీద గొడుగు కదండి. 7 ఏళ్ల క్రితం స్టవ్ పేలి మా అమ్మకి చూపు పోయింది. ఐఎమ్ సారీ, ఇందాకే ఆ డౌట్ వచ్చింది. కానీ బియ్యంలో రాళ్ళేరుతుంటే మంచి చెడు మనసుతో కనిపెట్టినట్టు బియ్యంలో రాళ్ళను స్పర్శతో కనిపెడతాను. మంచినీళ్ల కోసం వచ్చి మంచి మనసున్న మీతో పరిచయం కలిగింది. మరి వస్తానండి. వస్తూ ఉండు బాబు. అలాగేనండి. ఏమండో జర్నలిస్ట్ గారు, ఉద్యోగ అవకాశం ఏదైనా ఉంటే ఏదైనా సరే నన్ను మాత్రం మర్చిపోకండి. వస్తానా? కుర్రాడు చాలా బుద్ధిమంతుల్లా ఉన్నాడు.